ఏపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా విపక్షాల దూకుడు నిధుల సమీకరణ ఇబ్బందులతో వైసీపీ ప్రభుత్వం ముందస్తుకు సై అంటుందా మరి టీడీపీ సైతం సై అంటుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాదు కేంద్రం సైతం సీఎం జగన్కు భరోసా ఇచ్చిందని తెలుస్తుంది కేంద్రం సహకారంతోనే సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది దేశవ్యాప్తంగా నవంబర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది ఇదే తరుణంలో అసెంబ్లీని రద్దు చేస్తే బెటర్ అనే ఆలోచనలో వైసీపీ ఉందనే ప్రచారము జరుగుతుంది ఈ ఏడాది అక్టోబర్లో అసెంబ్లీ రద్దు చేస్తే మిగిలిన ఐదు రాష్ట్రాలతో పాటు ఎన్నికలకు వెళ్లాలనే భావనలో ఉన్నట్లు ప్రచారం అయితే ఉంది అక్టోబర్ తప్పితే మరో ఛాన్స్ లేదు ఎందుకంటే ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తుకు సమయం పడుతుంది ఇంతలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుంది వీటన్నింటినీ అధిగమించాలంటే ముందస్తే మేలోని సీఎం వైఎస్ జగన్ భవన్లో ఉన్నారనే ప్రచారం అయితే విపరీతంగా జరుగుతుంది ఈ నెల ఏడున జరగబోయే కేబినెట్ భేటీలో ఈ అంశంపై ఏదో ఒక క్లారిటీ రానుందని తెలుస్తుంది ఇక వైసీపీ ప్రభుత్వం పరిస్థితి ఏం చేయాలన్నా అప్పు చేయక తప్పనిసరి పరిస్థితి అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు దగ్గర నుంచి ఉద్యోగాలకు జీతభత్యాల చెల్లింపుల వరకు కూడా అన్నింటికీ అప్పుల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది రిజర్వు బ్యాంక్ దగ్గర ఆస్తులు తనకాలు పెట్టి మరీ అప్పులు తెచ్చి ప్రభుత్వం నెట్టుకొస్తుంది ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి ఈ అప్పులు మరింత భారంగా మారాయి ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్పులపై ఆంక్షలు సైతం విధించినట్లు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక అప్పుల పరిమితి ఆరు నెలలకే కేంద్రం ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ నిధుల అనంతరం నిధుల సమీకరణ ఇబ్బందికరంగా మారే పరిస్థితి అయితే ఉంది అంతేకాదు మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా నిధుల కోసం వేటాడాల్సిన పరిస్థితి అయితే ఉంది అందుకే ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని పొత్తులపై ఎలాంటి క్లారిటీ రాకుండానే ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీల దూకుడు కడ్డకట్ట వేసినట్లు వైసీపీ భావిస్తుంది మొత్తానికైతే ఎల్లుండి జరిగే కేబినెట్ మీటింగ్లో పూర్తి సమాచారం అయితే అందుతుంది